friends, welcome to the YouTube channel Smart Work for UPSC and PSC. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఎండ్లో అంటే మన స్క్వేర్స్ గురించి అందరికి తెలిసి ఉంటుంది. స్క్వేర్స్ ఎండ్ ఎండ్ విత్ ఫైవ్ ఫైవ్తో ఎండ్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా మనం సాల్వ్ చేయాలి. అందరికీ స్క్వేర్స్ అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు, స్క్వేర్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి. స్క్వేర్స్ లాస్ట్లో అది ఎంతైనా ఉన్నాయి, లాస్ట్లో ఎండ్లో ఫైవ్ ఉంటే మాత్రం దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ 25, 35, 105, 335, 445 అలా ఎంతైనా ఎగ్జాంపుల్ థౌజండ్స్ ఎంతైనా సరే ఎండ్లో ఫైవ్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి అది తెలుసుకుందాం. అప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సింగిల్ డిజిట్ అని చూద్దాం. మనకి ఫైవ్ స్క్వేర్ అంటే 25 అని అందరికీ తెలుసు. నెక్స్ట్ 15 స్క్వేర్ అంటే మ్యాక్సిమం చాలామంది తెలియకపోవచ్చు. అయితే దీన్ని కనుక్కోవడానికి ట్రిక్ ఏంటి, ట్రిక్ ఏంటంటే ఒకసారి చూడండి. 15 స్క్వేర్ కదా, మనకి ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత, 25 వేసుకోండి. వన్ తర్వాత ఎంత వస్తే 2 చూసుకోండి, వన్ తర్వాత ఎంత వస్తే 2, 1 × 2 ఎంత, 1 × 2 225. నెక్స్ట్ 25 స్క్వేర్ మళ్ళీ చూడండి, 25 స్క్వేర్ సేమ్ ఫైవ్ స్క్వేర్ ఎంత, 25. నెక్స్ట్ 2 తర్వాత నెక్స్ట్ డిజిట్ ఎంత వస్తుంది, 2 × 3. దీని తర్వాత వచ్చే డిజిట్ దాంతో మల్టిప్లై చేయాలి, అప్పుడు 2 × 3 6, 625. నెక్స్ట్ సేమ్ 35 కూడా అంతే, ఫైవ్ ఫైవ్ 25 అంటే ఫైవ్ స్క్వేర్ అంటే 25 వేసాం. 3 తర్వాత మనకి ఎంత వస్తుంది అంటే 3 తర్వాత 4, 3 × 4 3 × 4 ఎంత, 12, 425. నెక్స్ట్ 45 స్క్వేర్ సేమ్ ఫైవ్ స్క్వేర్ అంటే 25 అండ్ 4 తర్వాత మనకి ఎంత వస్తే 25, 4 తర్వాత 5 వస్తుంది, 4 × 5 = 20. నెక్స్ట్ 55 స్క్వేర్ మనకి సేమ్ ఫైవ్ 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 25. మనకి 5 తర్వాత ఎంత వస్తుంది, 5 × 6 5 × 6 ఎంత, 30. నెక్స్ట్ 65 స్క్వేర్ అంటే సేమ్ ఫైవ్ స్క్వేర్ అంటే 25, 6 × 7 = 42, 25. నెక్స్ట్ మనం హండ్రెడ్స్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హండ్రెడ్స్లో చూద్దాం. మనం హండ్రెడ్స్లో వచ్చేసి ఎలా కనుక్కోండి, మనకి 5, 10 అయితే స్క్వేర్స్ కనుక్కోవడం చాలా ఈజీ, కానీ హండ్రెడ్స్లోకి వెళ్ళేపాటికి ఇది చాలా పెద్ద సంఖ్యలాగా చాలా డిఫికల్ట్గా కనుక్కోవడం చాలా కష్టంగా ఉండేటువంటిది. అయితే దీన్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి, మనకి సాల్వ్ చేయాలంటే 105 × 105 అని వేసేసి చాలా టైం పెట్టేది చేయొచ్చు. దీన్ని అంతా మల్టిప్లికేషన్ చేసుకొని వచ్చేవాడికి ఆన్సర్ వచ్చింది, కానీ మనకి అంతా ఎగ్జామ్ అయితే లేట్ అయిపోద్ది. దీని షార్ట్ ట్రిక్ ఏంటంటే స్క్వేర్ మనకి ఫైవ్ స్క్వేర్ అంటే 25 అని ఆన్సర్ తెలుసు. ఓకే 25 సేమ్ ఇందా చెప్పిన ట్రిక్ లానే 10 తర్వాత వచ్చే ఆన్సర్, 10 తర్వాత వచ్చే డిజిట్ ఏంటి, 10 తర్వాత 11, 10 × 11. ఓకే మనకి 10 × 11 ఎంత, 110. ఇది ఆన్సర్ మనకి 105² అంటే 25. 3 డిజిట్స్లో చేయడం తెలిసింది. అలాగే థౌజండ్స్లో చూద్దాం, 1005² మన టెన్స్లో కనుక్కోవడం హండ్రెడ్స్లో కనుక్కోవడం కొంచెం ఈజీగా ఉండడం, ఇంకా థౌజండ్ అయినప్పటికి మనం అంకె చూడంగానే చాలా భయపడిపోతాం. అయితే దీనికి చాలా ఈజీ, దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనకి 5² అంటే తెలుసు 25, అలాగే 100 తర్వాత మనకి నెక్స్ట్ సంఖ్య ఎంత, 101. 100 × 101 ఎంత, 10,100. ఇది ఆన్సర్ మనకి. అసలు ఎంతంటే